శాంతి శాంతి, ఏంటన్నా? చూడమ్మా, మన కార్ షెడ్ కీస్ తీసుకురా, ఈ అబ్బాయికి ఆ పక్క గది అద్దెకి ఇవ్వాలి. ఏమండి మీరు? నేనే ఆనందరావు. మీరు ఆనందరావు గారు? ఏ రాకూడదా? నేనే ఆ ఇడియట్ ని చెప్తుంటాను, ఒట్టే చెప్పాలి. ఒకటి ఇవిగో నాన్న తాళాలు. వెళ్ళమ్మా, వెళ్ళి ఆ గది కాదు చూపించు. రండి రండి. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. అది బెడ్రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్, ఇదే రీడింగ్ టేబుల్, ఇదే డైనింగ్ టేబుల్. నచ్చిందండి? నచ్చిందండి. ఎవరు లోపల? నువ్వేనా గదది కావాలని వచ్చింది? అవునండి. మా అమ్మ. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నానండి. ఏం చదువుతున్నావు? బిజీ. అమ్మ నాన్న ఉన్నారా? లేరండి, అన్నయ్య ఉన్నాండి. సరే, పెళ్ళైందా? పెళ్ళి అండి, పెళ్ళి. రండి అండి. పెళ్ళనా? పెళ్ళి అయిపోయింది, రెండేళ్ళైంది. మరి పిల్ల పాప ఏమైనా? పిల్లలా అండి? పిల్లలు పిల్ల పాప ఇంకా ఏమి లేదే, తొలిసూరు పుట్టింటి పంపించాడు. అయితే ఇదేనన్నాయనా? చదవరండి. అది కదా అయ్యా నీ భార్యకి ఎన్నో నెల అని. ఏడో నెలలు రాకుండా ఏమన్నా పుట్టింటి పంపిస్తారంటే? అవును, నేను ఆ అబ్బాయిని అడిగితే అన్నిటికీ సమాధానం మీరు చూడదు. కరెక్ట్. ఏమిటి కరెక్ట్? అబ్బాయి ఇంతకుముందు అన్ని ఎంక్వైరీస్ తెలుసా? ఏమంటోయ్, అద్దె విషయం చెప్పారా అని? చెప్పానే, 40 రూపాయలు. 40 రూపాయలు? 40 రూపాయలు? పేద సాదానే భేదం. నువ్వు మా ఇంట్లో ఏమి అనుకోకర్లేదయ్యా. నీకు ఎప్పుడు ఏం కావాల్సినా నన్ను అడుగు. నా పేరు కాంతమ్మ. సూర్యకాంతమ్మ. తెలిసిందా? తెలిసింది. పదమూడు కూడా రండి. అదేమిటి సార్, ఒకేసారి 40 రూపాయలు చెప్పారు. 40 రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడిని సార్. అదేం గొడవ అబ్బాయి, అది మాత్రం 40 రూపాయలే, మాట్లాడడానికి వీలేదు. సార్ సార్, మీరు పెదవండి సార్. నీకెందుకయ్యా గొడవ? నువ్వు 100 రూపాయలు ఇచ్చే ముందు నాలుగు నేను పారేస్తాను. ఏం జరిగింది సార్? నీ మేలు నేను జన్మ జన్మలకి మర్చిపోలేను సార్. చెప్పేది ఈ జన్మకి ఇలా కానీ ఎక్కడో ఉత్తి సార్. ప్రియమైన అన్నగారికి నమస్కారములు. క్షేమంగా చేరాను. నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు, తక్కువ వద్దలో వేరే ఓ చిన్నగారు తీసుకున్నాను. కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు. ఇదివరకు పంపిన దానిలో సగం పంపితే చాలు, సర్దుకోగలను. హాస్టల్ ఖాళీ చేశాడా? ఎవరిని అడిగి చేశాడు? ఎవరిని అడిగి చేశాడమ్మా? నన్ను అడుగుతామే నాన్న. మరి ఎవరిని అడగను? వీడు చేసిన బుద్ధి తక్కువ పనికి బుర్ర గోడకేసి కొట్టుకోవాలి. హాస్టల్ ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తారా వీడు? హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి, ఇప్పుడు ఆ గదిలో నీళ్ళకి నిప్పులకి స్నానానికి పనానికి ఏం చేస్తాడని ఏం అవస్థ పడతాడు? ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే పెదవది, ఒక్క ఏడాది పంపించలేకపోతాను నేను. చూడండి, ఇక భగవంతుడే చూడాలి. అయ్యా, నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఈ వ్యాధి మనిషిని ఒకేసారి చంపదులే. చూడు, నీ చిన్నానికి ఉత్తరం రాసి పిలిపించు, దగ్గర ఉండని ఎందుకైనా మంచిది. అలాగేనండి. ఎవరికమ్మా ఉత్తరం? చిన్నానికి నాన్న. ఏమని రాశావు? ఏమి లేదు నాన్న, అందరూ క్షేమంగా ఉన్నామని. మరెందుకు దాని అట్ట నలిపేస్తున్నావు? ఇది చదువు చదువు. చిన్నానికి నమస్కారం. ఇక్కడ అందరూ క్షేమం. నాన్న క్షేమంగానే ఉన్నాడు. నువ్వు ఏ పాస్ అయ్యి? జయ్యా, అదే నా నువ్వు రాసింది నిజం చెప్పు. అదేనా? అవును నాన్న. కాదు, అది కాదు నువ్వు రాసింది. నువ్వు ఏం రాసావు నేను చెప్తాను. ఇక్కడ నాన్న దగ్గర రక్తం కప్పుకుంటున్నాడు, ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు. నువ్వు వెంటనే రాకపోతే తలగొని కూడా పెట్టలేదు. లేదు నాన్న. అబద్ధం, నిజం చెప్పు. నా మొఖం చూసి చెప్పు, నా మీద ముఖం చెప్పు. అవును నాన్న, ఎంత పని చేశావు, ఎంత పని చేశావు నాన్న.
ఏమిటిది ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలి, నాకు చదువు రాదమ్మా, అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది. ఇంకెప్పుడైనా రాయను. రాయవు కదా, ఇంకెప్పుడు రాయవు కదా? రాయనన్నా, ఇదైనా నీ పరిస్థితి చూసి భయపడి చచ్చిపోతాను అనుకున్నావా తల్లి? చిన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా? నేను చావనమ్మా, నేను చావను.